హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తూ ఉన్నామండి, పిల్లలకి బట్టలు తీసుకోవాలన్నమాట. చిన్న బాబుది నెక్స్ట్ వీక్లో బర్త్డే ఉంది, సో అందుకని చెప్పేసి బట్టలు తీసుకుందాము అని చెప్పి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా నేను ఆన్లైన్లోనే పెట్టేస్తాను, కాకపోతే ఒకసారి షోరూమ్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటాయో, అక్కడ డిజైన్స్ బాగుంటే అక్కడ తీసుకుందాం అని చెప్పేసి బయటకైతే వచ్చామన్నమాట. అదొక వంకక పెట్టుకొని మా వారు అసలు బయటకు తీసుకెళ్ళట్లేదు, అందుకని చెప్పి అదొక వంక పెట్టుకొని బయటకైతే వచ్చాము. సో ఇంక ఇక్కడికైతే ఫస్ట్ ట్రెండ్స్కి వచ్చామండి. ఇక్కడ ఇది వచ్చేసి చిత్రాలయ అని ఉంటుంది కదా వైజాగ్లో, ఇక్కడే అన్నీ ఉంటాయి. అంటే ట్రెండ్స్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో అక్కడైతే బట్టలు బాగుంటాయి. నేను ఆన్లైన్లో పెట్టినా సరే ఏజియోలోనే పెడతానమాట, ట్రెండ్స్ వాళ్ళదే. సో ఇక్కడ డిజైన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. వీళ్ళనేమో నించోండ్రా ఫోటో తీసుకుందాము అని చెప్పేసి, అంటే ఒక్క ఫోటో కూడా ఒక పోజ్ ఇవ్వట్లేదండి, ఒక్క క్షణం కూడా కామ్గా లేరు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట. వాళ్ళ డాడీ బండి పార్క్ చేయడానికి వెళ్ళారులేండి, ఇంకా రాలేదు. వచ్చే లోపల మొత్తం అంతా తిరిగేశారు, ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం తిరిగేశారు. ఇంక సరే అని చెప్పి ఇంక ఇక్కడ బాగుంది కదా అని ఒక ఫోటో తీయమని చెప్పామన్నమాట మా బాబుకి, నాకు, మా వారికి. మేమిద్దరం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాం ఇవాళ, సో అందుకని చెప్పి. ఎంత ప్రైస్? జస్ట్ 899. ఇంక ఇక్కడికి వీడు రాగానే బ్లాక్ షర్ట్ పట్టుకున్నాడండి, ఇది కావాలి అని చెప్పి. హుడీ టైప్ అనమాట అది. సో దాని ప్రైస్ ఎంత ఉంది తెలుసా అండి? 900 ఉంది. సో ఆన్లైన్లో అయితే దాని ప్రైస్ 500 ఉందండి, 560-500 అలా ఉందన్నమాట. మరి షోరూంలో ఎందుకు ఇంత ఎక్కువ ప్రైస్ పెడతారో, ఆన్లైన్లో ఎందుకు అంత అంటే తక్కువ ఉంటాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకసారి చూద్దాంలే, ఇక్కడ ఏదైనా ఇంకా ఆన్లైన్ కంటే కూడా బయట ఏదైనా బాగుంటాయేమో చూద్దామని చెప్పేసి వచ్చాను యాక్చువల్గా. కానీ అసలు ఏమండి, అంటే అందులో ఉన్నవే ఉన్నాయి, ఇంకా ఇక్కడికంటే కూడా ఆన్లైన్లోనే ఎక్కువ ఉన్నాయి డిజైన్స్ అవన్నీ కూడా. సరే అని చెప్పి వీళ్ళు చూడండి, వాళ్ళకి నచ్చినవి తీసి, అమ్మ ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇదైతే ఇప్పుడు రెడ్ కలర్ది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 300 ఉందండి. ఇక్కడ ప్రైస్ వచ్చి 300 ఉంది, అదే ఆన్లైన్లో అయితే 150 వస్తుంది. ఎవరైనా చెక్ చేసేవాళ్ళు ఆజియో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. కాకపోతే నేను ఎందుకు వచ్చాను అంటే ఒకసారి చూద్దాము, అంటే ఇక్కడ షాప్లో అంటే షోరూంలో ఏదైనా తక్కువ ఉంటే చూద్దాం తీసుకుందాము అని చెప్పేసి వచ్చాను. కానీ క్వాలిటీ వైజ్ కూడా అండి, మనకి ఇక్కడ ఏవైతే దొరుకుతాయో ఆన్లైన్లో కూడా అవే దొరుకుతాయండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇది వచ్చేసి ఈ ప్యాంటు పిల్లలు అంటే మా చిన్నబాబుకి కొంచెం అవి జారిపోకుండా ఉంటాయి కాబట్టి థ్రెడ్స్ వస్తాయన్నమాట కట్టుకోవడానికి. ఇంకా నీస్ దగ్గర కూడా ఇలా ఉంటుంది ఫోల్డింగ్ ప్యాంట్ అనమాట, అది కొంచెం క్రషింగ్ ప్యాంట్లా ఉంటుంది. అలాంటి ప్యాంట్స్ అయితే ఒక 3-4 కలర్స్ ఉన్నాయి, అవైతే వాడికి కొంచెం కట్ అంటే నడుము వాడికి సన్నగా ఉంటుంది. సో ఆ ప్యాంట్లు అయితే కట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి. కానీ అక్కడ ఎంత ఉంది తెలుసా? 700 ఉంది. యాక్చువల్ ప్రైస్ 400 అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వాడు వేసుకున్న ప్యాంటు కూడా అదే, నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఆ ఏజియోలోనే తీసుకున్నాను అనమాట. సో దాని ప్రైజు షోరూమ్లో అయితే 700 ఉంది, అదే ఆన్లైన్లో అయితే 400 ఉందండి. మీకు కూడా ఒకసారి డిఫరెన్స్ చూపిద్దామని చెప్పేసే వచ్చానండి. చెప్పాలి అంటే నేను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశాను, కాకపోతే ఒకసారి చూద్దాము, ఇవి కనుక బాగుంటే ఇవి తీసుకుందాం, లేదంటే అవి క్యాన్సిల్ చేద్దాము, ఇది బాగుంటే ఇవి తీసుకుందాం అనుకున్నాను. కానీ అవి క్యాన్సిల్ చేయాలని అనుకోవట్లేదండి. చాలా మంచి హుడీస్ అయితే పెట్టానన్నమాట, ఒక్కోటి 600-700 ఆ టైప్ హుడీస్ అనమాట అవి. ఇక్కడైతే అవి ఎంత కాస్ట్ ఉన్నాయంటే అంటే అసలు లేవు, ఒకవేళ ఉన్న ఒకటి రెండు కూడా ఒక్కొక్కటి 1200-1400 అలా ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ జర్కిన్స్లా వచ్చాయి కదా అవి, కాకపోతే ఇది షోరూమ్ కదండి, సో ఫొటోస్ అన్నీ తీస్తే బాగోదు కదా అని చెప్పి ఎక్కువ తీయలేదు. సో ఇంక అక్కడి నుంచి మేమైతే మళ్ళీ మ్యాక్స్కి వచ్చాము, ఆ పైన మ్యాక్స్ ఉంటుందన్నమాట. సో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇంక చూస్తూ ఉన్నారు కదా అక్కడ మా వారు, అలాగే మా పెద్ద బాబు అనమాట. ఎవరు అందంగా ఉన్నారా అని పోటీ పెట్టుకొని చెప్పుకుంటా ఉన్నారు, నేను బాగున్నానని. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి మ్యాక్స్లో కూడా హుడ్డీసే బ్లాక్ అని అంటున్నాడు వీడైతే. నేను ఆల్రెడీ బ్లాక్ పెట్టానమ్మా అని చెప్పాను అనమాట వాడికి, బ్లాక్ హుడ్డీ పెట్టాను.
ఇంకా ఇది చూస్తున్నారు కదండి, చేతిలో ఎల్లో కలర్ది ఉంది కదా, సో అది వచ్చేసి 400 అండి. నేను ఆన్లైన్లో పెట్టాను, పెద్ద బాబుకు చిన్న బాబుకు గుర్తులేదు కానీ ఎల్లో కలర్ అదే పెట్టాను అన్నమాట. కానీ అక్కడ ఎంత ఉందో తెలుసా అండి, 800 ఉందండి ప్రైస్. నేనైతే షాక్ అయిపోయాను, ఇంకామ్గా అక్కడ పెట్టేశాను అన్నమాట. ఇంకేం తీసుకో అంటే తీసుకోలేదు, పెట్టేసి ఇంకా రాగానే ఇంకా చెప్పులు ఉన్నాయి అటువైపున. సో ఆ చెప్పులు చూస్తే ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతారో నాకు అర్థం కాదండి. నేను పెద్దగా చెప్పులు అంతగా తీసుకున్నాను, బట్టలైనా ఎక్కువ కొంటాను కానీ చెప్పులు మాత్రం నాకు ఎందుకు అంతగా నచ్చవు. అయితే ఇంక మా వారు తీసుకో ఇవి డైలీ వేర్కి ఉంటాయి, క్రాక్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి, చిన్నోడికేమో క్రాక్స్ను, పెద్దబాబుకేమో బ్లూ కలర్వి పక్కన ఉన్నాయి చూడండి, అవి కూడా బాగున్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి, అసలు బరువే లేవు చెప్పులు, ఆఫర్లో వస్తున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో 500కి అలా వచ్చాయి, ఆఫర్లో బాగున్నాయండి, అందుకే తీసుకున్నాము. ఇంకా అవి తీసుకున్నాం, ఇప్పుడు ఇంటికి రాగానే మా మామయ్య అంటారు చెప్పుల షాప్ పెట్టుకోండమ్మా ఇంకెందుకు అంటారు. ఎందుకంటే వీళ్ళకి నార్మల్ షూ ఒకటి ఉంది, ఫార్మల్ షూ ఒకటి ఉంది, స్పోర్ట్స్ షూ ఒకటి ఉంది, మళ్ళీ బెల్ట్ చెప్పులు ఒకటి ఉన్నాయి, అవి కాకుండా మామూలు డైలీ వేసుకునే చెప్పులు, అవి కాకుండా మళ్ళీ ఇవి చెప్పులు, మళ్ళీ స్కూల్ బ్లాక్ షూ, వైట్ షూ, ఇట్లా ఇండ్లు మొత్తం వాళ్ళ ముగ్గురువేనండి మా వారివి, వీళ్ళిద్దరు చెప్పులే, నావి ఒకటి రెండు జతలే ఉంటాయి, అంతే ఎక్కువ ఉండవు. వీళ్ళకి మాత్రం ఇల్లు మొత్తం వీళ్ళ చెప్పులే ఉంటాయి, అదేంటో మగవాళ్ళు కాదు కానీ అన్ని రకాలు వేసుకోవాలనిపిస్తుంది. అంటే ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కలా ఒక్కొక్క చెప్పులు, ఒక్కొక్క షూస్ అనుకొని ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా బట్టలు అయితే ఏం షాపింగ్ చేయలేదండి, పిల్లల వరకు ఆ చెప్పులు తీసుకొని వచ్చేసాము. సో ఇంక ఇక్కడికి రాగానే చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది నాకైతే, సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను నేను. కానీ చూడడానికే చాలా బాగుందండి, తినడానికి మాత్రం అంత సూపర్ అయితే కాదు, ఎందుకంటే అది 40 రూపీస్ అంట. మా వారైతే శుభ్రంగా దాని బదులు పేస్ట్రీ తెచ్చుకొని తినొచ్చు కదా, ఎందుకు అది అని చెప్పి తిడతా ఉన్నారు. ఎందుకంటే అది ఎంతసేపు మనం చాక్లెట్లో పెట్టినా సరే పైన వరకే చాక్లెట్ పడుతుంది, ఆ కేక్ పీల్చుకోవట్లేదు అన్నమాట. కేక్ అంటే చూసారంటే మీరు లోపలంతా ఏం లేదు, జస్ట్ ఆ పైన అలా కోటింగ్ మాత్రమే, ఇంక వాళ్ళు ఎక్కువగా చాక్లెట్ సిరప్ కూడా ఏం వేయలేదు. సరేలే అని చెప్పి ఇంక అలా తిన్నాను. అదేమో 40 రూపీస్ అండి అది ఒక పీస్, ఇంకొక 20 రూపీస్ పెడితే శుభ్రంగా పేస్ట్రీ వచ్చేసేది. ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్, బాగుంది కదా అని చెప్పి ఇంక అలా తీసుకున్నాను అంతే. ఇంకా అక్కడి నుంచి కిందకు వస్తే అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అస్సలు మా పిల్లలు ఐస్ క్రీమ్స్ చూస్తే ఎవరూ ఊరుకోరు కదా, యాక్చువల్గా నేను కూడా తినేదాన్నే, కాకపోతే ఆ కేక్ తినడం వల్ల నోరంతా స్వీట్గా ఉంది, అందుకే ఐస్ క్రీమ్ తినాలనిపించలేదు. వద్దురా అని చెప్పినా వినలేదండి, ఎందుకంటే చలికాలం కదా, అది కాకుండా ఐస్ క్రీమ్ చాలా ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు, అంటే చాలా పెద్దగా ఉంది ఐస్ క్రీము, వద్దునా అన్న దగ్గు వస్తుందని చెప్పినా ఇంకా వినరు కదా. మా వారేమో నీ వల్లే వాళ్ళు పాడైపోతూ ఉన్నారని చెప్పి ఒకవైపు తిట్లు, ఏం చేస్తాం తప్పదు ఇంకా అలా, వీళ్ళ గురించి నేను ఎప్పుడు అక్షింతలు వేస్తూనే ఉంటారనమాట, మా ఆయన తిట్లు కాస్తానే ఉంటాను. సరే అని చూడండి, వాళ్ళు ఐస్ క్రీమ్ తినేటప్పుడు వాళ్ళ మొహంలో నవ్వు చూసారా ఎలా ఉందో, ఎలా ఎగ్జైట్ అవుతున్నారో. చిన్నప్పుడు మనం కూడా అలాగే ఉండేవాళ్ళం కదా, ఇప్పుడంటే వద్దులే ఎందుకులే అని చెప్పేసి అన్ని ఆలోచిస్తున్నాం. కానీ అదే చిన్నప్పుడైతే అని చెక్క ఐస్ క్రీములు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని తిన్నా తినాలనే అనిపిస్తుంది. ఇంకా అలా వాళ్ళైతే ఐస్ క్రీములు తినేసి ఇంక మళ్ళీ బయలుదేరామండి. యాక్చువల్గా బయలుదేరింది ఆర్కే బీచ్కనే బయలుదేరామండి. మధ్యలో తండ్రి కొడుకులు మాట్లాడుకొని ఎప్పుడు ఆర్కే బీచ్కి ఏమి వెళ్తాంలే, రుషికొండ బీచ్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ మార్చేశారు. సరే అని చెప్పేసి ఇంకా రుషికొండ వెళ్దామని చెప్పేసి ఇంక వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఏదేమైనా అండి వైజాగ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే నిజంగా, అది ఇప్పుడు మంచుకాలం కదా, ఈ మంచుకాలంలో చాలా బాగుంటుందండి, అంటే మంచు పడుతూ ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటాయి, మంచి ప్లేస్ అన్నమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తిరగడానికి బోల్డ్ ప్లేస్లు ఉంటాయండి వైజాగ్లో మాత్రం, ఎందుకంటే ఎక్కువ అంటే బీచ్ ఎక్కువ ఉంటాయి, అంటే చాలా బీచ్లు ఉంటాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ చూసారా తిరుపతికి ఎలా అయితే ఉంటారో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఈ గుడి అండి ఇది, కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట, అక్కడ ఎలా అయితే ఉంటారో స్వామి అలాగే ఉంటారు, అంత ఎత్తుగా అలాగే కాపీ కొట్టి కట్టారన్నమాట, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు ఆ గుడికి వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి, గుడి కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దదిగా కట్టారు గుడి కూడా, చాలా బాగుంటుంది. సో గుడికి అయితే వెళ్ళలేదులేండి. అక్కడి నుంచి మీరు చూస్తున్నట్లయితే ఈ జనం అంతా ఏంటి అని అనుకుంటున్నారు కదా, వీళ్ళందరూ మాతో పాటు రుషికొండకు వస్తున్నారండి బాబు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే రుషికొండ ఖాళీగా ఉంటుంది కదా ఒకసారి వెళ్దాం అలాగా సరదాగా అనుకున్నాం, కానీ
ఎందు ఏమైందంటే కార్తీక మాసం ఆఖరి వీక్ అన్నమాట ఇది. సో సండే ఆఖరి సండే కదా, సో జనాలు అందరూ కిత్త కితాను ఉన్నారండి, అస్సలు ఖాళీ లేదు. బీచ్ లాగైతే అనిపించలేదండి నాకు, ఏదో సంతకి వెళ్ళినట్టు లేకపోతే ఏదో ఉంటారు కదా తిరునాళ్ళకి వెళ్ళినట్లు ఉన్నారనమాట జనం అందరూ, గుంపులు గుంపులుగా ఉన్నారు. అనవసరంగా వచ్చేయమనుకున్నాం, శుభ్రంగా ఆర్కే బీచ్కి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో అని. ఎందుకంటే మరీ అంత జనం ఉన్నా కూడా మనం ప్లెజెంట్గా ఏమంటారు ఎంజాయ్ చేయలేము. సరేలే ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకలా లోపలికి వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇంక లోపలికి రాగానే మామిడికాయ ముక్కలు కనిపించాయండి నాకు, మామిడికాయ ముక్కలు, మూరి మిక్చరు, పానీపూరి లేకపోతే ఇలాంటివి ఏమైనా కనిపించినప్పుడు అస్సలు నేను ఆగలేను, తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నాను. బాగుందా? ఎలా ఉంది విష్ణు? ఆడపోదు ఆడపోదు. శివరాత్రి కూడా జనాలు రారేమో. ఇంక ఇక్కడేమో మా వారేమో సెల్ఫీ ఫోటో తీస్తా ఉన్నారనమాట, సెల్ఫీ ఫోటో వీడియో. మా వారు ఆ జుట్టుని ఎన్నిసార్లు సర్దుకుంటా ఉంటారంటే ఎంత ఇష్టమో మా ఆయనకి, మా ఆయన హెయిర్ స్టైల్ అంటే అలా దువి 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 మొత్తం అంతా పోయింది. ఇక అక్కడి నుంచి బీచ్కి వచ్చామండి, బీచ్లోకి. చూస్తున్నారు కదా ఇంక వాటర్ని చూస్తే అదొక విధమైన ఆనందం అనమాట, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. యాక్చువల్గా మేము ప్లాన్ చేయలేదండి, అంటే మునుగుదాము అని అనుకోలేదు, అసలు బీచ్కి వస్తామనే అనుకోలేదు, అనుకోకుండా వచ్చాము. ఇంక ఇక్కడ ఇంతమంది జనం మునుగుతూ ఉంటే చూస్తున్నారు కదా, మా వాళ్ళందరికీ కూడా మునగాలనిపించింది, అంటే మా వారికి పిల్లలకి. ఫస్ట్ అయితే ఇగోండి ఇలాగ ఆడుతూ ఉన్నారు కానీ వాళ్ళు తర్వాత మునిగారండి. నేను అది వీడియో తీయలేదులేండి, ఎందుకంటే మునిగేవి వీడియో తీసి పెట్టకూడదు, పిల్లలవి కదా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చైల్డ్ రెస్ట్రిక్షన్స్ లాంటివి ఉంటాయి కాబట్టి. ఇంకా పిల్లలు మునిగేది అయితే మాత్రం ఏం పెట్టలేదు. ఊరికే ఫస్ట్ రాగానే ఆడుతూ ఉన్నాం వాటర్తో, అంటే కాళ్ళు చేతులు అవన్నీ తడుపుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా వాటర్ కొంచెం తల మీద వేసుకొని కాళ్ళు చేతులు అవన్నీ తడుపుతూ ఆడుతూ ఉన్నారు పిల్లలు అయితే. ఇంకా ఒక్కసారి పక్కన చాలామంది పిల్లలు మునుగుతూ ఉన్నారు, వాళ్ళందరూ మునగడం చూసి ఇంకా ఫస్ట్ మా చిన్నోడు స్టార్ట్ చేశాడనమాట, ఆ డాడీ నేను మునుగుతానని. సరే అని ఇంకా వాడి దగ్గర, అంటే వాడు ఈత నేర్చుకుంటున్నాడు, స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు అనమాట చిన్నబాబు. అయితే నేను అదే మునుగుతాను డాడీ అని చెప్పేసి ఇంకా వాడు స్టార్ట్ చేశాడు. తర్వాత మా పెద్దబాబు కొంచెం భయపడ్డాడు కానీ ఇంకా వాడు మునుగుతున్నాడు కదా అని ఇంకా వీడు కూడా మునిగాడనమాట. ఇంక వాళ్ళిద్దరు మునిగేసరికి ఇంక మా వారు పిల్లల బాడీ అంతా తడిపేశారు, నేను కూడా మునుగుతానులే అని చెప్పేసి ఇంకా ముగ్గురు మునిగారండి. నేను మాత్రం మునగలేదు, ఎందుకంటే బట్టలు ఏం తేలేదు, టవల్ ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు చాలా చలి ఉంటుంది, ఎందుకులే రిస్క్ చేయడం, అసలే నాకు చలి నేను తట్టుకోలేను చలిని. ఇంకా అందుకని చెప్పి రిస్క్ చేయండి బాబు, మీరు మునిగితే మీరు మునగండి, నేను మాత్రం మునగను అని చెప్పి ఇంకా మునగలేదన్నమాట. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, మా వారేమో సెల్ఫీ ఫోటో తీస్తాను రండి అందరికీ అని చెప్పేసి ఇంకా అలా ఫోటో తీసుకుంటూ ఉన్నాము. కానీ చాలా బాగుంటుందండి, అయితే అనుకొని రావాలి, మొత్తం మా వాళ్ళందరూ వచ్చుంటే బాగుండేది, అంటే మా మరిది వాళ్ళు, మా ఆడబడుచు వాళ్ళు అందరు కనుక వచ్చుంటే బాగుండేది. కాకపోతే ఇంక వాళ్ళు ఎవరు రాలేదు కదా, అనుకోకుండా మేము వచ్చాంలేండి. ఇదిగోండి చూడండి, అలాగ కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ వేసుకుంటున్నారు, మళ్ళీ తడిచిపోయాం మునుగుతాంలే అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అలా వాటర్ వేసుకొని పిల్లలందరూ భలే మునుగుతూ ఉన్నారండి వాళ్ళు సరదాగా. చూడండి అసలు, అంటే ఇది కార్తీక మాసం, అంటే కార్తీక మాసంలో ఇలాగ నది స్నానాలు సముద్ర స్నానాలు చేస్తే మంచిది అంటారు కదా, సముద్ర స్నానం మాత్రం నిజంగా నెలకు ఒకసారైనా చేయాలండి, ఎందుకంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. చాలామంది అంటే వాళ్ళకే తెలియకుండా మనకి దిష్టి తగులుతూ ఉంటుంది, దిష్టి పెట్టడం అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారైనా సరే నదీ స్నానం అయితే చేయాలి. సో నేనైతే చేయలేదు, యాక్చువల్గా నాకు వాటర్ అంటే భయం ఒకటి, ఇంకొకటి వెళ్ళేటప్పుడు తడిచిపోయి చలి ఎక్కువ ఉంటుంది కదా అని నేనైతే మునగలేదు. సో వీళ్ళు చూశారు కదా మొత్తం అంతా మునిగేసి మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ అప్పుడు వేసుకున్నారనమాట బట్టలు.
ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉన్నాము. వచ్చేసి ఇంక అక్కడ పానీపూరి కనిపించింది. సరే అని పానీపూరిని ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్నాను అనమాట. యాక్చువల్గా లంచ్ చేసి బయలుదేరాము, అందుకే రెస్టారెంట్కి ఏం వెళ్ళలేదు. ఇంక బయటకు వస్తే నాకు ఎక్కడ లేని ఆకలి వస్తుంది అనమాట. ఇవన్నీ చిల్లర తిండ్లు అంటారు కదా, ఈ ఆకలి ఎక్కువ నాకు. ఎప్పుడు ఇంట్లో చేసుకొని ఏం తింటాను చెప్పండి. అందుకే బయటకు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా తింటాను నేను. మా వారు మాత్రం తినరు, తిడతా ఉంటారు, నీకేం పని లేదు, పిల్లలకి వద్దని చెప్పాల్సింది, పోయి నువ్వు తింటా ఉంటావు అని. ఏదో సరదా. ఇంకలా పానీపూరి, మామిడికాయ ముక్కలు, మూరి మిక్చర్లు ఇవన్నీ తినేసి ఇదిగోండి బయలుదేరుతా ఉన్నామండి. 5 అయ్యింది. ఇంకా బయలుదేరదాం వల్ల ఇంక ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయిపోతుంది అని చెప్పేసి దారిలో వస్తూ ఉంటే ఇక్కడ అరకు వ్యాలీ కాఫీ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారనమాట. సో అక్కడ ఆగాము. అంటే చలి పుడుతూ ఉంది, ఇంక వీళ్ళేమో చలి పుడుతూ ఉంది అని అంటే సరే అని బండి అక్కడ ఆపి సరే కాఫీ తాగితే కొంచెం చలి తగ్గుతుంది కదా అని చెప్పేసి కాఫీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట. చూస్తున్నారా కాఫీ కప్పులు బాగున్నాయండి, రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కప్పులు. అలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి కానీ పడేసానులేండి, బాగున్నాయి కప్పులు. అయితే కాఫీ పొడి కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు, కాకపోతే కొనలేదు. ఎందుకో కొందాం అనుకుంటూ ఉన్నాను కానీ కొనలేదు. ఇంక సరే అని చెప్పేసి ఇది కాఫీ ఒకటి కప్పు 30 రూపీస్ అండి ఒక కాఫీ కప్పు, అంటే సారీ ఒక కాఫీ, ఒక కప్పు కాఫీ 30 రూపీస్ అనమాట ఇక్కడ. సరే అని చెప్పి తీసుకొని ఇంక సరదాగా అలాగా తాగుతూ ఉన్నాము. బాగుంది కాఫీ, నార్మల్ బ్రూ కాఫీ లాగే ఉంది, అంత సంథింగ్ స్పెషల్ లాగా అయితే ఏమి అనిపించలేదు నాకైతే. సరే ఏదో ఒకట్లే కొంచెం వేడిగా తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక తాగేసి ఇంటికైతే బయలుదేరామండి. చూస్తున్నారు కదా ఇదన్నమాట ఇవాళ్ళ నా వ్లాగు. సో మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, బాగుందా? మరి నచ్చితే మాత్రం ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.